రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఆరంభంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ను అందుకోలేకపోయింది. దాంతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్తో దర్శకుడు రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా పూర్తి కాగానే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కన్ఫర్మ్ అయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018 సంవత్సరంలో విజయ్ దేవరకొండ రాహుల్ సంస్కృత్యాన్ కాంబినేషన్లో టాక్సీవాలా సినిమా వచ్చింది. ఆ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా రాహుల్కి మంచి పేరు దక్కింది. ఆ సినిమా తర్వాత శామ్ సింగరాయ్ సినిమాతో రాహుల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని నటించిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాహుల్ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఆయన విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ రాహుల్ సంస్కృతాన్ కాంబో మూవీ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు విజయ్ దేవరకొండ తన ప్రస్తుత సినిమా షూటింగ్ను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాహుల్ సంస్కృతాన్ చేసిన సినిమాలు దేనికి అదే అన్నట్లుగా చాలా విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందాయి. విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమా కోసం ఒక పీరియాడిక్ కథను రాహుల్ రెడీ చేశారట. ఈసారి ఏకంగా 1860 నాటి కాలంకు రాహుల్ తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడనే సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండను రెండు విభిన్నమైన పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. తండ్రి కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నాడని, ఆ కాలంలో జరిగిన ఆసక్తికర పరిణామాలను కథను దర్శకుడు వివరించే తీరు చాలా బాగుంటుందని సినీ వర్గాల వారు సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. టాక్సీవాలా సినిమా ఫలితం కారణంగా రాహుల్ సంస్కృత్యాన్పై విజయ్ దేవరకొండ చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతోనే మరోసారి ఆయన దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యారు. ఈసారి రౌడీ స్టార్కి కమర్షియల్ హిట్ ఇచ్చేందుకు రాహుల్ చాలా కష్టపడుతున్నాడని తెలుస్తోంది.